దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపా కనికరమును దేవాని దేవుని దీవెనలు మనందరికీ కలిగి పొందుకోవాలని ప్రతి సమయమందు అసమయమందుగా ఏదో ఒక రీతిగా ఈ యొక్క మరి యేసుక్రీస్తు సత్య సువార్త సాహస ద్వారా ప్రేమైన మాటలను తెలియపరచుకోవడానికి భాగ్యాన్ని మనకి ఇచ్చారు. దూరభారంలో ఉన్నవారు, ఎటు వెళ్ళలేని వారు, ఎటు మరి పని పాటలు వండుకోవడానికి కొన్ని కొన్నిసార్లు మరి ఏ సమయంలో వెళ్ళలేక ఉన్నవారికి ఇలాంటి ఉదయగా సమయంలో మాటలు ఈ లైవ్లో ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. అందుకనే ప్రతిదినం ఏస్తూ అని మనం అందరం కలిసి ఒక కొంత ఒక అరగంట చేపు పావుగంట చేపు ఎంత ఉంటుందో ఈ కార్యక్రమం మీరు చూసినట్టయితే విలువైన గొప్ప ఆశీర్వాదం దేవుడి దగ్గర పొందుకోగలుగుతాడు. ఎందుకంటే దేవుడు మనను ఏర్పరచుకున్నది తన యొక్క కృప చేత కానీ మన భక్తి చేత మన నీతి చేత కాదు. ఆయన ప్రణాళికలో ఆయన ప్రజలైన వారు ముందుగానే ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. ఈ వాక్యంలో మనం చదువుతున్నప్పుడు కొత్త నిబంధనలోన దేవుని సేవకుడైన అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 వరకు మనం చదివితే కొన్ని వాక్యాలు దేవుని సేవకుడు అపొస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నారు. ఎట్లనగా తన ప్రీని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన ఆయన కృపామహిమకు కీర్తి కలిగినట్లుగా తన చిత్త ప్రకారమే దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకు మనకు మనల్ని ముందుగా తన కోసమే నిర్ణయించుకునేను. దేవుని నామానికి స్తోత్రం. ప్రియులారా, ఇప్పుడు మనం చదివినటి వాక్యంలో దేవుడు ఎవరి గురించి ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన కోసం మాత్రమే మనల్ని ముందుగా నిర్మించి ఉన్నాడు. మన కోసం మనం బ్రతకడానికి కాదండి. చాలా మందిరు బ్రతుకు నిమిత్తమే జాగ్రత్తగా అంత శ్రద్ధ చూపిస్తారు, కానీ బ్రతికించే దేవుడు చూపలేకపోతున్నారు. ఇక్కడ మనం చదివిన వాక్యానికి అర్థం కదా, ఎందుకంటే ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన దయా సంకల్పము చొప్పున అన్నాడు. యేసుక్రీస్తు ద్వారా దయా సంకల్పం ఎవరి ద్వారా వచ్చిందంట? యేసుక్రీస్తు ద్వారా. ఆయన దయ కలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసినటి గొప్ప దేవుడు. కనుక ఆయన ద్వారా యేసుక్రీస్తు లోకానికి రావటాన్ని పెట్టే ఆ ముందుగా ఏర్పాటు చేయబడిన తన ప్రజలను రక్షించడానికి కొరకు ఇక్కడికి వచ్చినారు. ఎవరెవరైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళాలో, ఎవరెవరు దేవుని సన్నిధిలోన ఆయనతో నిత్యం ఉండాలో ముందే ఏర్పాట్లో ఉంది. ఆ ఏర్పాటు పరిపూర్ణమైంది. ఎందుకంటే పౌలు అంటాడు, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు అంటాడు. అలాగే పౌలు అంటాడు, అంతటా ఆ కాలం మందు దేవుడు పట్టి పట్టనైనట్టు కాలం పరిపోయినప్పుడు అందరూ మారు మనసు పొందాలని చెప్తాడు. కనుకనే మనిషికి జీవించడానికి బ్రతకడానికి శరీర సంబంధమైన భూ సంబంధమైన ఆహారం గురించి మనిషి ఎంత ప్రయాసపడుతున్నాడో, సత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా తన మాటను కొనుక్కోవడం అంత ప్రయాసపడ్డారు. ఎందుకంటే ఇందులో శరీరానికి భూ సంబంధమైన ఆహారం, శరీరానికి ఆహారము బలం ఉన్నది. అలాగే దేవుని వాక్యంలో విన్న ప్రతి ఒక్కరికి ఆత్మ సంబంధానికి బ్రతుకున్నది. ఇదే శాస్త్రం అనుకొని మనం ఉండిపోయి దీని వైపు రాకుండా ఉంటే ఈ లోకం అదే చేస్తుంది. మరి లోకం నుంచి ఏర్పాటు చేసుకున్న వారికి ఏం మిగులుతుంది? దేవుడు ఎవరి నిమిత్తం కాపాడడానికి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మోసే ద్వారా మాట్లాడినాడు. దితోష్పు కాండంలోన 7:7 అధ్యాయంలో మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని మాట్లాడుతున్నాడు మనం చాలాసార్లు చదువుకున్నాం, మరొకసారి దాన్ని చదువుకుంటే దాని సారాంశం ఏంటో తెలుసుకుంటాం. అంటే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, మీరు సర్వ జనముల కంటే మా విస్తార జనమని యెహోవా మిమ్మల్ని పేరు మేము గొప్ప బలవంతమని దేవునికి ఉపయోగపడుతున్నామని గొప్ప కార్యాలు చేస్తున్నాం పేరు తెచ్చేస్తున్నాం అని అనుకుంటున్నారేమో. అలాగ దేవుడు మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదని మోషే ద్వారా చెప్తాడు. ఇంకా ఏమంటున్నారంటే సమస్త జనముల కంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిని పెట్టి మనం చూడని ప్రియులారా, క్రైస్తవులని మనము జనమైతే ఎక్కువగా ఉన్నామని, కానీ మనకు కాపుదాలు ఎక్కడి నుంచి వస్తుంది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాపుదాలు ఎవరు ఇచ్చారు మనకి? ఈ లోక మనుషులు ఇచ్చారా? ఈ లోక అధికారులు ఇచ్చారా? దేనికైనా ఇస్తారు, కానీ క్రీస్తుని నమ్ముకున్న వారికి ఎవరు? ఎందుకు తెలుసు? మనకు ఒకటి మాత్రం ఇచ్చారు, మత మార్పు అని చెప్పారు.
మన బైబిల్లో చదువుకున్న ప్రకారంగా చూస్తే ఎక్కడ దేవుడు గాని మతం మార్చాలని చెప్పలేదు. నశించిపోతున్న ఆత్మలను మాత్రమే దేవుని సన్నిధికి నడిపించమన్నారు. ఎలా నశించిపోతున్నారంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక దానిని దిగిరిస్తూ ప్రేమించి ఈ లోకం నుంచి తాను ఎలాగైతే నీతిమంతుడు ఉన్నాడో తన ద్వారా ఉచితంగా నీతిమంతుడిగా చేసి తన రాజ్యానికి వారసుగా చేయటానికి దేవుడు ఈ ప్రేమ సువార్తను ప్రకటించమని మాత్రమే చెప్పాడు తప్ప మరి దేనిని కూడా ఆయన మనకు చెప్పలేదు. ఏ మతాన్ని గురించి చెప్పలేదు, ఏ మతానికి ఎంత పరచమని చెప్పలేదు, ఏ మతాన్ని గురించి అని చెప్పలేదు. మార్గాన్ని గురించి చెప్పాడు. యేసుప్రభు వారు బోధించేటప్పుడు మార్గము సత్యము జీవము నేనే అన్నాడు. ఆ జీవం కలిగిన రాజ్యంలోనికి మనం అందరం వెళ్ళుటకు ఈ భాగ్యం ఇచ్చాడు. అందుకని ఇక్కడ చెప్పిన మాటను మనం చదువుకున్నాము. ఎపిసి రాసిన పత్రిక చదివాం. ఇప్పుడు మనం చదివినట్టు ఆ యొక్క మరి దిదోపిస్ కాండం చెప్తాడు. సర్వ జనముల కంటే లెక్కకు మీరు తక్కువే అంటున్నాడు. 8 వచనంలో కూడా రాయబడిన మాటలు మనం యెహోవా మిమ్మల్ని ఏం చేస్తాడంట, ప్రేమించేవాడంట. దేశించేవాడు కాదండి మనము. మనం దేశించాలంటే ఎన్ని తప్పులు చేస్తుంటామో, ఎన్ని వ్యతిరేకమైన పనులు చేస్తుంటామో, కానీ తెలియని రీతిలో మనం పడిపోయిన సంగతి తెలిసి తాను మనం ప్రేమించి తప్పించాడు. అన్నాడు మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. వారికి దేవుడు కాపుదల నుంచి అభివృద్ధాలు చేశాడు కాబట్టి చుట్టుపక్కల రాష్ట్రాలు రాజ్యాలు అన్ని కూడాను ఆ ఇశ్రాయేలు ప్రజలంటే భయపడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు తమ కత్తితోను తమ ఈటితోను గెలవలేదు. కానీ ఎందుకంటే దావీదు అంటాడు కదా, ఏమంటే కొందరు రథములు పెట్టి కొందరు గుర్రములు పెట్టి అత్తిస్తే నేను దేవుడైన యెహోవాను పెట్టి అత్తిస్తున్నాను. అవును ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని తరుముకొని వస్తున్న ఫరో చక్రవర్తిని జాగ్రత్తగా చూస్తే సైన్యం అంతను కూడా వారి బలగాన్ని వారి బలాన్ని వారి రథాలు గుర్రాలు నమ్ముకొని అమాయకులండి. ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే వారి చిన్నపిల్ల టైప్ అనమాట. యుద్ధాలకి అంతకుముందు ఎప్పుడు చేయలేదు ఇశ్రాయేలు ప్రజలు. వారు తమ యొక్క కుటుంబాలు తీసుకొని అవతలకు వెళ్తున్న మూమెంట్ లో ఆయుధాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఆయుధాలు లేవు లేవు, ఏ ఆయుధాలు లేవు వీళ్ళ దగ్గర. ప్రాణ భయంతో మళ్ళీ వెంటాడుతున్నారే, మళ్ళీ మనకు బానిసత్వం వస్తుంది, అయ్యో దొరికిపోయేమే అన్న బాధల్లో వారు వస్తా ఉంటే అక్కడ దేవుడు అభివృద్ధికారం చేశాడు. ఎందుకంటే అక్కడ ఒక దారి తెరిచాడు వారికి. ఎలాంటి దారి అంటే ఆ సముద్రాన్ని పాయలు చేసి మోషేకి ఇచ్చినట్టు ఆ యొక్క కట్క ఆ కర్రను ద్వారా అభివృద్ధాలు చేయించి అందులో వాడు వారిని నడిపిస్తుంటే ఐగుప్తులు అక్కడ పక్క నుంచి చూస్తున్నారు. చూసి ఏం చేశారంటే ఇదేదో బాగున్నట్టుంది, ఇప్పుడు దెబ్బకు దొరికిపోయారు. ఎందుకంటే వాళ్ళు పరిగెట్టలేరు, సామాన్లతో ఉన్నారు, పిల్లలతో ఉన్నారు, భార్యలతో ఉన్నారు. ఏం పరిగెడతారు, ఈలైతే కత్తులు ఈట్లు పట్టుకొని ఆ రథాల మీద ఎక్కి ఆ గుర్రాలు నడుపుతున్నారు. ఈలే దగ్గర ఏముంది, ఏమీ లేదు, సామానంగా ఉన్నారన్నారు. ఇక వారు భయం భయం ఆందోళన, యెహోవా యెషయా నీవు తప్ప మాకు ఇంకెవరు ఆధారం లేరు అన్న ఆదాయం మీద వాళ్ళు నడుస్తారు. మోసే చెప్పిన మాటను పెట్టి మోసే దేవుడు పక్షంలో నిలబడినారు, నిలబెట్టాడు దేవుడు. కనుక అలా నడుస్తున్న ప్రజల మీద హతమార్చడానికి వారు పైకి వచ్చారు. వీరు ఒడ్డిని దాటి ఇచ్చిన తర్వాత వారి మధ్యలోకి వచ్చారు. ఆ ఐగుప్తు నుంచి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా గెలిచేశాం అనుకున్నారు. కానీ ఆయన పాయలుగా చేసిన, ఆయన గోడలుగా మార్చిన అదే సముద్రాన్ని మళ్ళీ కూడా ఏకాండ చేస్తే రథాలు మునిగిపోయాయి, గుర్రాలు మునిగిపోయాయి, మనుషులు మునిగిపోయారు, ఒకరికొకరు కానకుండా పోయారు. కానీ ఈ అమాయకులన్నీ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తప్ప ఇంకెవరు లేరనుకుని నమ్మిన ఆ ప్రజలు మాత్రమే సురక్షితంగా రక్షింపబడ్డారు. అందుకనే ఆ భయం ఇతరేతర దేశాల్లోన ఇతరేతర రాజుల్లో కూడా ఉంది. అందుకనే సమస్త జనుల కంటే గొప్ప బలమైన వారు మిమ్మల్ని నేను ఎన్నిక చేయలేదు, కానీ లెక్కకు మీరు తక్కువ, నా సహాయం మీకు కావాలి. ఉదయ సమయంలో నా ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు నీకెవరు సహాయం కావాలి, నీకెవరు సహాయం చేస్తే నువ్వు వ్రతకాలతో సహోదరుడా, ఎవరి సహాయం వల్ల మనం నీతిమంతులుగా మారుతాం, ఎవరి సహాయం వలన మన పాప విమోక్షణ కలుగుతుంది, ఎవరి సహాయంలో దేవా అని అరిస్తే మనకు కాపుదల వస్తుంది. ప్రభువని యేసుక్రీస్తు కాదంటారా, అదే యేసుక్రీస్తు ప్రభు. ఈ రోజు మనతో ఇక్కడ చదవబడిన వాక్యం మాట్లాడతాడు. 1వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుని సేవకుడైన అపొస్తలుడైన పౌలు కొన్ని మాటలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు ఈ పత్రిక ద్వారా ఈ సంఘానికి. ఏలయనగా దేవుని వలన, చూసారు ఏమంటాడు, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులు. ఎవరి చేత ప్రేమింపబడిన చెప్తున్నారు, దేవుని వలన. ఈ లోకంలో ఎన్నో రకాల ప్రేమ ఉన్నాయి, అది మనుషులు అధికారుల ప్రేమ, అది మటిమామి అయిపోతుంది. కానీ దేవుని వల్ల ప్రేమింపబడిన వారికి ఎంత గొప్ప కార్యం జరుగుతుందో ఇక్కడ మనం చదువుతున్నాం. ఎంత చక్కని, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు
ఏర్పరచబడిన సంగతి అనగా సువార్త మాటల మాత్రమే మాటతో కాక శక్తితోను పరిశుద్ధాత్మతో సంపూర్ణమైన నిశ్చయతతో మీ యొద్దకు వచ్చి శక్తితో సంపూర్ణమైన నిశ్చయతతో మాటతో కాదండి ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు ఆదినామన దేవుని సేవకులైన అపొస్తలులు ప్రతి ప్రాంతానికి పౌలు తిరుగుతూ ఈ సత్యాలన్నీ బయలుపరుస్తూ దేవుడి ప్రేమను చూపించాడు ప్రియులారా యూదే సమయంలో దేవుడు మనకు అదే మాట చెప్తున్నాడు అదే రీతిగా రెండో దశనీయ పత్రికలో కూడాను మనము రెండో అధ్యాయం 13వ వచనంలో ఒక మాట మనం చదువుకుంటే అక్కడ పౌలు భక్తుడు దానిలోన ఈ సంఘమునకు తెలియపరుస్తున్నాడు ఈ రెండో పత్రికలో కూడా ఆయన మాట్లాడుతున్నాడు రెండో అధ్యాయం 13వ వచనం చదువుతున్నాం మనం అమ్మ ఏమన్నాడు ప్రభు వలన ప్రేమింపబడిన చూడండి ఇక్కడ ఏమంటాడు మళ్ళీ ప్రభు వలన ప్రేమింపబడిన వారు ఇంకెవరు కాదండి నీ కుటుంబం వల్ల కాదు ఏ ప్రేమ కాదు ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మల్ని దేవునికి స్తోత్రం దేవుని ఆత్మ ఏం చేస్తుంది అల్లరి చేయటం లేదు పరిశుద్ధపరుస్తుంది దేవుని ఆత్మ ఇంకా మీరు సత్యాన్ని నమ్ముట వలన రక్షణ పొందారు దేవుని ఆదిని ఏర్పాటు దేవునికి స్తోత్రం కలిగి ఎప్పుడు ఏర్పాటు చేశాడండి ఆదిలోనే ఈరోజు నువ్వు కానీ నేను కానీ రాగలిగానంటే ఎప్పుడు ఏర్పాటా ఇప్పుడు ఏర్పాటు కాదండి ఎప్పుడో ఏర్పాటు చేశాడు ఆ ఏర్పాటు ఈరోజు నిన్ను ఉదయం ఇక్కడ తీసుకొచ్చింది నా ఏర్పాటు ఈరోజు దేవుని సన్నిధిలో మాటలు పంచుకోవడానికి నన్ను ఇక్కడ తీసుకొచ్చింది అంతేగాని నీకు నువ్వు రాలేదు నాకు నేను రాలేదు మనం అనుకుంటాం ఆహా నా యొక్క భక్తి ద్వారా వచ్చామనుకో పొరపాటు మాటలు అవన్నీ కూడా ఎవరు చెప్పినా అలా నమ్మకండి దేవుని ప్రణాళిక పెట్టిన చెప్పండి యాకోబు అంటాడు ప్రభు ఇష్టమైతే అది ఏది చేయగలుగుతాం కానీ ప్రభు ఇష్టం లేదు ఏది చేయలేం కదా ప్రభు ఇష్టమైంది నీవు నిన్ను ఏర్పాటు చేసుకొని దేవుని సన్నిధి కేవలం ఇశ్రాయేలు ప్రజలకే కాదు యూదులకే కాదు కానీ మనందరితో చెప్పబడిన మాట ఎందుకంటే నెరవేర్పు ఎప్పుడు జరిగింది ఇశ్రాయేలు అని ఎవరైనప్పుడు కూడాను క్షమాపణ అనేది ఎప్పుడు దొరికిందంటే కాలం పరిపోయిన దేవుని కుమారుడు వచ్చి ఆ యొక్క శిలువలో ఆయన వేలాడి కాచిన రక్తంతో సమర్థం చేశాడు వాళ్ళకి మనకి అప్పుడు కాపురు ఒక్కడే గొర్రెలు ఒక్కడే అని ఏ ఆదామైతే ఆ దినమున దేవుని ఆజ్ఞను మీరు తప్పిపోయారు ఈ ఆదామైతే దేవుని ఆజ్ఞను పాటించి ఆయనకు సంతోషపెట్టి మన అందరినీ కూడా రక్షించాడు కాబట్టి ఉదయ సమయంలో దేవుని ప్రేమ నిన్ను కూడా బలవంతం చేసి రక్షిస్తుంది ఆ ప్రేమకు విధేయురాలివై ఆ ప్రభు సన్నిధిలో మనస్ఫూర్తిగా విజ్ఞాపన చేసి ప్రభుని బతిమాడుకో ప్రార్థన చెయ్యడు మర్చిపోకండి ప్రార్థన సన్నిధిలో నువ్వు దేవుణ్ణి కలుసుకోగలుగుతావు ఎంతవరకు ప్రార్థన దగ్గరికి నువ్వు వాక్యం దగ్గరికి రాలేనని చెప్పు నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్టే ఎందుకనగా నాకు దూరంగా మీరు ఏమీ చెయ్యలేరు అని దేవుడు వాక్యం చెప్తుంది ఆయన వాక్యం వినకుండా ఆయన ప్రార్థనలో గడపకుండా లోకమే శాశ్వతం సంపాదనే శాశ్వతం కుటుంబమే శాశ్వతం అనుకున్న వారు ఇప్పటికే ఎంతో మంది పడిపోయి ఏడుస్తున్నారు ఎవరు లేక అయితే దేవుడు ఒంటరి వాడిని జంటగా నిలబడి నడిపించిన దేవాది దేవుడు ఈ ఉదేశం మనకు తోడుగా ఉన్నాడు నీ హృదయాన్ని విప్పి పరిపూర్ణంగా ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తే ఒక గొప్ప మేలును నువ్వు చూడగలుగుతావు ఒక గొప్ప ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతావు చూడను అని ఏమని అనుకుంటున్నావా చూడగలుగుతాను అనుకుంటున్నావా చూడగలిగాను చూడతాను అన్న మాటలు కాకుండా నిజంగా నేను చూస్తానంటే చూస్తావు అదే చూచి నమ్మేవాడు అంటే చూడక నమ్మేవాడే గొప్పవాడని చెప్పాడు కాబట్టి రండి కలిసి హృదయశ్రమంలో ప్రార్థన చేసి ఇశ్రాయేలుతో దేవుడు మోషే ద్వారా మాట్లాడించిన మాటలు అలాగే అపొస్తలుల పౌలు ద్వారా సంఘాలతో మాట్లాడించిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఈ మాటను విశ్వసించి ఇక నీ జీవితంలో ఏదైనా కొద్దుగా ఉంటే ప్రభు సన్నిధిలో ప్రార్థించే ఏదైనా లోపాలు కనబడుతున్నాయా ప్రియ సహోదరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్న సంగతి నీ ప్రార్థన ఆలకిస్తున్న సంగతి మర్చిపోకు ఆ ప్రభువే నీకు మేలు చేస్తాడు అతను కీడు నుంచి విడిపించి సకలమైన దుర్నీతి నుంచి విడిపించి తన సొత్తైన ప్రజలుగా దేవుడు చేస్తాడని తీర్పు రాసిన పత్రికలో ఎలాగైతే మాట్లాడినాడు ఆ మహాదేవుడు మహారక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఉదయ సమయంలో మనతో ఉన్నాడనే సంగతి జ్ఞాపకం చేసుకుని రండి శిరసలు వంచండి ప్రభు ప్రార్థన చేసుకొని మనం ఉదయ కార్యక్రమంలో ముగించుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నా ప్రియ పరలోకమైన తండ్రి దేవాది దేవుడా సర్వోన్నతుడా
ఆదినించి ఇప్పటి వరకు తండ్రి నడిపించిన తండ్రి గొప్ప రక్షకుడా. ఆది అంతమున్న నీవు తప్ప వేరొకరు లేరన్నావు ప్రభువా. నేను మరణించి తిని కానీ ఇదిగో ఇదిగో గుమ్మలు సజీవుడే ఉన్నానన్నా. సజీవుడైన దేవుడా ఆత్మను రక్షించిన ఏ ఆత్మ రక్షించబడుతుందో వారు కూడా సజీవులుగానే ఉంటారు. ఆత్మను రక్షణ పోలిపోయిన వారు బయటికి మాత్రమే బ్రతికినట్టు కనబడతారు, కానీ వారి ఆత్మలు నాశనానికి వెళ్ళిపోతారు. ఒకప్పుడు మా బ్రతుకులు అలాగనే జీవించాయి నా ప్రభువా. తెలియక అజ్ఞానంగా మాట్లాడడం అన్నీ తెలిసిపోయిందన్నా. లోక సంబంధమైన ప్రేమను పెట్టి ఇదే నిజమైన ప్రేమను నమ్ముకొని మోసపోయి వెళ్ళాం ప్రభువా. నీ ప్రేమను మేము తెలుసుకోలేకపోయాం, కానీ నీ ప్రేమ తండ్రి శాశ్వతంగా మా పట్ల ఇచ్చావు తండ్రి. నా తండ్రి ఎంతమందినైతే ఏదే సమయంలో ఈ కార్యక్రమంలో ఏకోపిస్తున్నారో లేక చూస్తున్నారో లేక వింటున్నారో వాళ్ళందరి అవసరత తీర్చి ప్రభువా. సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరు బాధల్లో ఉన్నారు, ఎవరు కుటుంబ సమస్యలో ఉన్నారు, ఎవరు వ్యాధంలో ఉన్నారు, వాళ్ళన్నింటినీ కూడా నువ్వు తండ్రి తప్పిస్తావని నమ్ముతున్నాను. నువ్వు తండ్రి నాయన సులోమని చెప్తాడు, శ్రమ దినాలను కుంగి నీడల చేత కానివాడు అవుతూ అంటున్నాడు ప్రభువా. శ్రమ వచ్చిందని కుంగిపోకుండా శ్రమల్లోని ఎట్టి విధంగా నీవు కార్యాలు చేసి నీ ప్రజలను విడిపించావు. ఇశ్రాయేలు ప్రజలు భయభాందంతో ఉన్నప్పుడు వారికి దారిని ఎలాగైతే తెరిచి భయపడుతున్నా అంటే ఆ ప్రజలను దారులు మూసి ఎలాగైతే చేసావో, ఈరోజు మా పట్ల కూడా మార్గమై సత్యమై జీవమైన నా దేవుడా ఈ కార్యక్రమాలు ఎంతమంది జనాలు ఎంతమంది సేవకులు పంపిస్తున్నారు, వారితో కూడా మా ప్రయాస చిన్న ఆశ ఇది కూడా బయటకు వెళ్ళి అనేకలను మీ సన్నిధికి నడిపించాలి, సేవలు బలపరచబడాలి, సంఘాలు బలపడాలి. తండ్రి ఈ లోక నాయకులను తండ్రి మీరు కాపాడి వారి ప్రయత్నాలు ప్రభువా, లేదా ఆ దేశం కొరకు వారు ఏమైతే ప్రయాస పడుతున్నారో వాటికి మీరు తోడుండమని. ఏదైనా ఏ నాయకుడైనప్పుడు కూడా ప్రభువా మీ తోడు లేదే ఎవరు తన యొక్క కార్యం నెరవేర్చలేదు, వారు కూడా మనుషులే ప్రభువా. ప్రజల చేత నీ కృప చేత తండ్రి నాయన వారిని నిలబెట్టి నీవే కదా మాట్లాడిస్తున్నావు తండ్రి, కాబట్టి నాయన సహించండి, నీ కృపా సన్నిధి మాకు అనుగ్రహించండి, మా ఈ చిన్న సావాసాన్ని దీవించి జరుగుతున్న దినదిన ప్రార్థనలు మీరు ఉండండి. ప్రార్థనకు ప్రతిఫలం ఈ యొక్క తండ్రి ఉదయగా సమయంలో మేము ప్రార్థిస్తుండగా ఎవరికైతే ప్రభువా తండ్రి ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలు నడిపించే దుష్టుడు వాదిస్తున్నాడు, దుష్టుడిని చూడిపించండి, సైతాన్ శక్తులు వెళ్ళగొట్టండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి, వివాహం కావాల్సినటువంటి వారికి వివాహం దయచేయండి, విడిపోయిన భార్య భర్తను కలపండి, చెడిపోయిన మనసును మార్చండి, తల్లిదండ్రులు దుఃఖ పెట్టిన బిడ్డలను మార్చండి, బిడ్డలను బాధించిన తల్లిదండ్రులు మార్చండి ప్రభువా. హాస్టల్కు వెళ్తున్నటువంటి వారిని, స్కూల్కి వెళ్తున్నటువంటి వారిని, కాలేజీలకు వెళ్తున్న వారిని కాపాడండి, ఆయా పనులు నియమితమై విదేశాలకు వెళ్తున్న వారిని కాపాడండి, అలాగే ప్రభువా తండ్రి ఫీజులు కట్టుకోలేక సకమలో ఆగిపోయిన వారిని మీరు కాపాడని మరి ప్రార్థిస్తున్నాను తండ్రి. న్యాయం చేయకొచ్చని హాస్పిటల్లో రోగంతో బాధపడుతున్నారు ప్రభువా, సరైన చికిత్స లేక సరైన వైద్యం లేక అట్టిటు కాకుండా అటు చావు రాకటి మరణం రాక ఊసిలాడుతున్న ప్రజల పైన మీరు నీ కృప చూపించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా సాయం చేయండి. సంఘాలు సేవకులు ఉన్నారు ప్రభా, సరైన సంఘాలు లేక ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అయ్యా భూమి నీది, ఆకాశం నీది, సూర్య చంద్ర సమస్త సృష్టి నీది, ఈ సృష్టిలో ప్రభా నీ నామమును ప్రచారం చేస్తున్న సేవకులకు సరైన ఆధారం దయచేయండి, వారి బిడ్డలకు దయచేయండి, వారి ఫ్యామిలీకి దయచేయండి. ఏది అతలాకతలు చేయాలని ప్రయత్నిస్తున్న సైతాన్ కూడా క్రియలు లయపరచండి ప్రభా, నీ సన్నిధిని ప్రార్థిస్తున్నాను. ఉదయగా సమయంలో ప్రతి వారు మీరు మాకు ఇచ్చిన పరిచర్య సేవ సంఘ బిడ్డలు వారికి కావాల్సిన అవసరాలు అక్కడ తీర్చండి, బయటికి వెళ్తున్న వారి సమస్యలు దూర ప్రాంతంలో వారి సమస్యలు పరిష్కరించమని ప్రార్థిస్తున్నాను. దేవా ఏ బిడ్డలైతే తమ బిడ్డలు ప్రభువాటి ఇంటర్వ్యూకి వెళ్ళి ప్రభు పరీక్షలు రాయిపోతున్నారు, వారి విషయంలో ప్రార్థన చేస్తున్నాము, మీరు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా తండ్రి సాయం చేయండి. అలాగే తండ్రి మోసేసి పోరాలు కుమారుడు ప్రభు తండ్రి నాయన వెళ్ళి రాయిపోతున్న సమయంలో మధు నేను జ్ఞాపకం చేసుకుని అందులో చక్కగా రాసి ప్రేషకు ఆ ఫ్యామిలీని దీవించమని ప్రార్థన. ఇంకా నువ్వు సింగపెట్టిన ఫ్యామిలీలో ఎవరెవరు బాధలు కష్టాలు ఉన్నారో వారిని ఎదురెత నేను నమ్మినట్టు ప్రతి ప్రజానీకులను కాపాడు, మా ఇరుగు వారు కాపాడు, మా పొరుగు వారు కాపాడు, మా మందిరాలు కాపాడు తండ్రి. అనేక మంది మార్పు లేని వారికి మార్పు తెచ్చాయి, బ్రతుకు లేని వారికి బ్రతుకు తెచ్చాయి, నెమ్మది లేని వారికి నెమ్మది, సమాధానం లేని వారికి సమాధానం, శాంతి లేని వారికి శాంతి దయచేయి. నీ ప్రేమ చేత ఆదరించి
రక్షణ హృదయగా శమనం తండ్రి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు కృతజ్ఞత సమర్పించుకుంటాం ఏదైనా దాస్తుని కుటుంబం పరిచయం దీవించి నిరాకర కొరకు అందరూ ఎత్తబడాలి ఎవరు వేదనలోకి వెళ్ళకుండా ఎవరు పాతాళానికి వెళ్ళకుండా ఎవరు నాశనానికి వెళ్ళకుండా అందరూ మీరు చూపించిన రాజ్యానికి తీసుకెళ్ళి మీరే తోడు మీరు రాబోతున్నారు త్వరగా రాబోతున్నారు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను పని వారికి క్రియలు చెప్పండి నేను వారికి ఉత్తరం ఇస్తాను జీతం ఇస్తాను అన్నారు కాబట్టి ఏ క్రియలు చేస్తున్నాం తండ్రి అయినా నువ్వు అనుకున్నట్టు మాటల ప్రకారంగా మేము అడిగి జాడలో నడవాలని ప్రార్థిస్తాను మోకరిసే భాగ్యాన్ని దయచేసి తోడుండి నలుపులను ఎన్నికలేని మా జీవితాలు మీ చేతికప్పు చెప్పుకుంటూ మహిమ ఘనత ప్రభువా మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి ఆమేన్. మా దేవుడు మన రక్షక మా ప్రభు అనేటి యేసుక్రీస్తు కృపా కనుక ఇప్పుడునే ఎల్లప్పుడు కూడిన బిడ్డలందరికీ సదా తోడై నడిపించిన కాక ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లాడ్ ప్రియులారా, మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన రాకడ కొరకు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచాలి. జీవిస్తున్న దినములన్నింటిలో కూడా నేనైతే ఒక సహోదరుడిగా ఒక సేవకుడిగా బతిమడుకుంటున్నాను. దేవునికి దూరంగా వెళ్ళకు, దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయకు, వాక్యాన్ని చూసుకో, ప్రతి శ్రమంలో లే, ప్రతి సమయంలో వెందలకాడ లేచి ప్రభు పాదాలు పట్టుకో. నీవు కాచిన కన్నీరు నీ సమస్యలన్నీ తుఫాను ఎక్కడైతే చెత్తను కొట్టుకెళ్ళిపోతుందో అలాగే నీ సమస్యలు నీ ప్రార్థన ద్వారా కొట్టుకెళ్ళిపోను గాక అని ప్రార్థిస్తున్నావు. బతిమడుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించాలి. ఆమేన్.